చంపుతాను. ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా? అబ్బా, పెళ్ళికొడుకు ఎవడు? అతనేనా? నాకు నచ్చాడు. రవి, ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అదేంటి చండాలంగా, ఆవిడ నాకు అత్తగారు అవుతాయి. సవత్తల్లి కదా. అయితే మాత్రం సరే, నువ్వంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ అయిన తర్వాత తెచ్చిపోతాం. అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెంపలు పడుతున్నాయి. చెప్పండి. మాలో మీకేమి నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది? సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నావు. ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. నీకేమైనా పిచ్చా? కూతురు పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళు పనోడుకు సైట్ కొడతావా? పనుడేంటి? విడేగా పెళ్లి కొడుకు. వాడికే నేను కొడుకులా ఉన్నాను. వాడు పెళ్లి కొడుకు ఏంటి? వాడు పెళ్లి కొడుకు. నేను ఒప్పుకోను. ఏ, నాకు ముసలోని ఇచ్చి చేశారు కాబట్టి దానికి ముసలోనిచ్చే పెళ్లి చేయాలి. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. వీడన్నీ కొట్టేస్తాడు, వీణావిడ కొట్టే. వాడికి ఆ మాత్రం సరిపోదు బావా, ఇంకా కావాలి. కార్ పార్క్ చేయదు, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే. హాయ్ రవి. హలో సార్. నువ్వు ఇంకా వైజాగ్ పోవాలా? చెప్తానే వచ్చాను రా. సరదాగా అన్నాను లేరా? లేదు, బయలుదేరాలి. ఏడ్చా గానీ దా కూర్చో. లేదు, ఫ్లైట్ కి టైం అయిందిరా. మీరు కూడా ఏదో అడవిలో ఉన్నట్టున్నారు. మన రవి ఎంగేజ్మెంట్ గురించి. ఓకే, కంగ్రాట్స్.